ప్రతిపక్షం ఎమ్మెల్యేలు అధికార పార్టీ లీడర్లను ముఖ్యమంత్రిని కలిస్తే అందరికీ ముందుగాల ఏం డౌట్ వస్తుంది కథం టాటా గుడ్ బై జెప్పుడే పార్టీకి అని అనుకుంటారు అవునా కాదా నిన్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా సీఎంను గట్లనే కలిసిండ్రు దాన్నేమంటారు మర్యాదపూర్వకంగా కలిసి స్నేహపూర్వకం ముచ్చట్లు పెట్టుకున్నారు సేమ్ బీఆర్ఎస్ పవర్లు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి కేసీఆర్ సార్ను మర్యాదపూర్వక స్నేహం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎట్లా కలిసిన్రో వీళ్ళు కూడా గట్లనే కలిసిన అంటుర్రు అయితే పాడులోకం గట్ల అనుకుంటుందా వేయాల్సిన బండలే వేస్తూనే ఉన్నది అబ్బా నిన్న సీఎంను కలిసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలకు వచ్చిన కష్టము సీరియల్ల హీరోలకు సైడ్ క్యారెక్టర్లకు కూడా రావద్దు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సీఎంను ఎందుకు కలుస్తారు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమాన్ని చూసి ఆకర్షితులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి నిధులు అడుగుతారు లోకమే నడుస్తున్నదే కదా ఇది గంతెందుకు మునుపు కాంగ్రెస్ లకు గెలిసిన ఎమ్మెల్యేలంతా కేసీఆర్ చేసిన సంక్షేమం నచ్చి నియోజకవర్గాల అభివృద్ధి కోసం సీఎం సార్ కలిసి ఆయనతో పార్టీని కూడా కార్ పార్టీలే ముంచిర్రు అప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కాంక్ష అప్పటి ఎమ్మెల్యేలకు అట్లు కార్ పార్టీలో కూడా ఎంతమంది వచ్చినా ఎక్కి తనందుకు జాగుండే అందుకే కేసీఆర్ సార్ కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి మా పార్టీని మీ పార్టీలో ముంచుతాం సారు అని అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే ఓకే అని వాళ్ళందరినీ పార్టీలో చేర్పించుకున్నాడు అలా భవిష్యత్తుకు బంగారు బాటలు వర్షిండు అసలు రాజకీయాలలో బంగారు బాటలు అనేటివి అధికార పార్టీలే ఉంటాయి అని చాలా మంది ఆ బాటల పైనుంచి తనకే ఆడుతుంటారు ఇప్పుడు మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా సీఎం సార్ చేస్తున్న పనుల పట్ల ఆకర్షితులై అయస్కాంతం గుంజినట్టే కాంగ్రెస్ పార్టీ మీద పానం గుంజి కాంగ్రెస్ పోతురేమో అని చాలా మంది అనుకున్నారు అయితే తూచ్ అదంతా ఒట్టి ముచ్చట మేము ఆ ప్రోటోకాల్ మర్యాదల గురించే కలిసినాము మాకు పబ్లిక్ లో సెక్యూరిటీ లేకుండా పోయింది ఎస్కాటో లేకుండా పోతే బుల్కాటలో పోయినట్టున్నది గభయ చెప్పుకున్నాం గానీ పార్టీ మారే ఉద్దేశం మాకు ఇసుమంతా లేదు సుమి మా బతుకంత కేసీఆర్ ఎన్క పొంటే అని రక్త సంబంధం సినిమలా సావిత్రి లెక్కనే సెంటిమెంట్ డైలాగులు లు కొట్టారు అయితే చాలా మంది గిట్టనోళ్లే అందరికంటే ముందుగానే జంప్ అవుతారని పాత సంగతులను యాద్ చేసుకున్నారు పార్టీ జంప్ అయితే అందుకు కట్టెని రైతురని సురుకులు అంటిస్తున్నారు చూడాలా మరి ఏమవుతుందో